స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. అయితే ఈ రోజు మిమ్మల్ని నేను ఎక్కడికి తీసుకొచ్చానంటే ఓడిపుల్లో ఉన్న గౌదర్పార్ దగ్గరికి. పూజకి సంబంధించిన అన్ని సామాన్లు కూడా ఇక్కడ తయారు చేస్తున్నాను. ఇవి ఎలా తయారవుతుందంటే స్పెసిఫిక్గా గౌ దగ్గర నుంచి మొత్తం డీటెయిల్గా మీకు నేను చూపిస్తాను రమ్మ గారు. రమ్మగారు, మనము గౌదర్బార్ యూనిట్ లో ఉన్నాం కదా, అగరబత్తులు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంది రమ్మగారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది, ప్యాకింగ్ జరుగుతోంది. సో వీటి డీటెయిల్స్ దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దినేష్ గారు ఉన్నారండి. నమస్తే దినేష్. నమస్తే అండి. నమస్తే అండి. మూడు వేర్వేరు కనిపిస్తున్నాయి, ఏమేంటండి అవి? ఒకటి జాస్మిన్ అండి, అది బుట్స్ అండి. ఓకే. రోజ్ పింక్, ఇది రోజ్. రోజ్ అండి. ఓకే ఓకే. ఈ తులసి అండ్ బిల్వపత్ర కూడా ఇచ్చారు. అంటే ఇవి ఎట్లా అంటే జనరల్ గా ఇవి ఎలా తయారు చేస్తారు? పంచగవ్య అండ్ ప్యూర్ హనీ రాసింది కదా, దాని నుంచే తయారవుతుంది? దాని నుంచే అండి, దాని నుంచే తయారవుతుంది. ఇప్పుడు 14 టైప్స్ ఆఫ్ హర్బ్స్ తీసుకొని మనం 14 రకాల వనమూలికలు పౌడర్ చేసేసి మనకు పంపిస్తారు. దాన్ని మేము రాబత్తి మేకింగ్ చేసేటప్పుడు మిక్సింగ్లో కలిపేసి హనీ, ప్యూర్ హనీ ఇవన్నీ వేసి రాబత్తి తయారు చేస్తామండి. ఓకే. తర్వాత ఎసెన్షియల్ ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ లో డిప్ చేసి ప్యాక్ చేస్తాం. అండ్ ఈ బిల్వపత్ర అండ్ తులసిది వీటి ఒరిజినల్ ఇవే ఆకులే కలుపుతారు? ఆ, కొద్దిగా ఏదైనా అంటే ఆయిల్ కూడా వేయాలా, ఆకులు కొద్దిగా వేస్తారన్నమాట. సాధారణంగా మనం ఇంట్లో ఏమైనా అగరబత్తులు వెలిగించినప్పుడు వాసన చాలానే బాగుంటుందండి. కొన్ని కొన్ని స్మెల్ బాగుంటుంది, కానీ కొన్ని కొన్ని ఇంటికి కళ్ళల్లో నీళ్లు రావటం, ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అంటే కొంచెం మసి కూడా వస్తుంది. ఇది కోల్ ఫ్రీ అని ఉంది క్లియర్ గా. అంటే ఏమంటే ఈ నేచురల్ ఏజెన్సీల వాడడం వలన ఈ కళ్ళు మంట, తలనొప్పి రావు. ప్లస్ మన అగరబత్తి వెలిగిస్తే పంచగవ్య పౌడర్ ఉండడం వలన దోమలు కూడా రావండి. అంటే వాసన ఒకటి చాలా బాగుంది, ఎక్కువగా లేదు, కొంచెం మైల్డ్ గా ఉంది. అండ్ బేసిక్ థింగ్ ఈ పంచగవ్యము తేనె అవ్వడం, తేనె బేసిక్ థింగ్ గా ఉండటం ఎలా కుదిరింది? అట్లా చేస్తారా? స్వామీజీ గారు ఒక శివరావు గారు అని ఉండేయండి, 18th సెంచురీ ఫార్ములా అంట ఇది. వాళ్ళు దాన్ని ట్రయల్ చేసి దాని అంతా సక్సెస్ అయినాక మనకు చెప్పి మనం ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం. వీటి డ్రైయింగ్ అది ఎట్లాగా? నేచురల్ డ్రైయింగ్ అండి, మనం ఏం ఆర్టిఫిషియల్ డ్రైయర్స్ ఏమి ఉండవు. అంటే ఎట్లా చేస్తారండి? జస్ట్ ఒక ఫ్యాన్ ఉంటుంది డ్రైయర్ కి, దానిలో రాబత్తి కొట్టినటువంటి స్టాండర్లో పెట్టుకుని దాన్ని డ్రైయర్ లో పెట్టేసి ఒక దాదాపు 18 hours ఫ్యాన్ ఆన్ చేస్తారు, ఆటోమేటిక్ డ్రై. అయితే ఇట్లాంటి సీజన్ లో డ్రై కాదండి, వర్షాకాలంలో ఉండాలి, కొద్దిగానే వేడి ఉండాలి. ప్రాసెస్ కి ఎన్ని రోజులు పడుతుందండి? ఒక అగరబత్తి మొత్తం ప్రాసెస్ మొదటి నుంచి చివరి దాకా, అంటే పౌడర్ సేకరించిన దగ్గర నుంచి మా ఇంటికి చేరేదాకా దాదాపు 3-4 months పడుతుందండి. అబ్బో, 3-4 నెలలు ఖచ్చితంగా. ఏమంటే పొడి అంతా డ్రై అవ్వడానికి, ఈ పర్ఫ్యూమ్ అనేది మగ్గ పెడతాం మళ్ళా, దాన్ని ప్రొసీజర్ ప్రకారం బ్లెండింగ్ చేయడము. ఇవి 24 days ఉంటుంది బ్లెండింగ్, డైలీ 2 times బ్లెండ్ చేసి తర్వాత అగరబత్తి మీదకి ఎక్కిస్తాం. మళ్ళీ అది డ్రై కానీ ఒక 1 day, దాని తర్వాత ప్యాకింగ్ చేస్తాం. అంటే ఇది అంతా హ్యాండ్ మేడ్ అనాలా లేకపోతే మెషిన్? రాబత్తి మట్టి ఇప్పుడు మెషిన్ మేడ్ అండి. ఒకప్పుడు ఉండే, ఒక 30 years కిందట ఉండే, ఇప్పుడు ఆ తయారు చేసే వాళ్ళు కూడా దొరకడం లేదు, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంటే మెషిన్ లో వచ్చేసినాక వాళ్ళ అవసరం ఉండడం లేదు. ప్రోడక్ట్ ఈల్డ్ బాగుంటుంది, ఎక్కువ వస్తాయి కదా ఒకేసారి. ఒక మనిషి మాక్సిమం అంటే ఒక 5 kilos కొట్టగలదు, అదే మనం అగరబత్తి మిషన్ అయితే ఒక మనిషి 60 kilos చేయగలుగుతాం. అగరబత్తిలు కాకుండా ఇంకా ఈ ధూప్ స్టిక్స్ లాంటివి కూడా, కోన్స్, కప్ ధూప్ ఇవి కూడా చేస్తామండి. అవి వేటితోటి? అది కూడా పంచగవ్యమే. అది కూడా పంచగవ్యమే, పంచగవ్య పౌడర్ ఇవన్నీ. ఇప్పుడు మన పూజా విధానంలో ధూపం, దీపం, నైవేద్యం వీటికి ప్రాధాన్యం ఇస్తాను. సో ధూపం, దీపం రెండు కూడా మన దగ్గరే తయారవుతా ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ప్రత్యేకమైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? వీళ్ళు బయట దొరికేటివన్నీ కెమికల్ బేస్డ్ అండి. ఇప్పుడు కబ్దూప్ ఉంటుంది, వాళ్ళు కబ్దూప్ లో ఒరిజినల్ సాంబ్రాణి ఎవ్వరు వాడరు, కాస్ట్ ఎక్కువ అని వాడరన్నమాట. ఒరిజినల్ సాంబ్రాణి వాళ్ళంతా ఈ రాళం పౌడర్ వేసేస్తారు, అది పొగ వస్తుంది, మంచి పొగ వస్తుంది రాళం పౌడర్, కానీ అది కబ్దు పంటారు వాళ్ళు కాదు. మన దాంట్లో
కళ్ళు కూడా మండుతాయి. అది రోజువారీ ఓసారి అయితే ఏం కాదు జయ, మనం ప్రతిరోజు అదే పొగ పెట్టి సాధారణంగా పొగ అనగానే ధూపం మనం బాగా ఇట్లా చూపించాలనుకుంటాం. పైగా అది వెలిగించే సరికి ఒక్కసారి ఇట్లా ఉవ్వెత్తున వస్తుంది కదా, అంత పొగ రెగ్యులర్ గా పీల్చడం అంత మంచిదే కాదు, రోజువారీ కష్టం కదా. సో ఇది మన దగ్గర ప్యూర్ అంటారు, మన దగ్గర ప్యూర్ సాంబ్రాణి అనేసి తయారు చేస్తాం. ఈవెన్ కప్ ధూప్ కానీ, ఇప్పుడు ధూప్ కోన్స్ ఉంది, ధూప్ కోన్స్ లో కూడా మనం ఈ యజ్ఞధార అని మన ప్రోడక్ట్ ఉందండి ఒకటి. దాంట్లో స్పెషల్ గా స్వామీజీ గారు ఈ వనమూలికల పౌడరు, దాంట్లో తేనె ఇవి ఒకటి, దాంట్లోనే లైట్ గా పర్ఫ్యూమ్. మళ్ళీ మేము పర్ఫ్యూమ్స్ వాడేది కూడా నాన్ హజార్డస్ సర్టిఫికేషన్ ఉండేది వాడతాం మనకు, సేఫ్ సైడ్ గా ఉండే ఖచ్చితంగా వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు కూడా మనకు, అవే యూస్ చేస్తామండి. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకొని మరి తయారు చేస్తా ఉన్నారు, చాలా బాగుందండి. అగరత్తుల వాసన అయితే చాలా ప్రాణం నిండిపోయేలాగా ఉంది. వీళ్ళు పనిచేసే విధానం కానీ, ప్యాకింగ్ కానీ, ప్రతిదీ అంటే ఈచ్ టు ఈచ్, ప్రతి ఇంచ్ టు ఇంచ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు, చాలా సంతోషం అండి. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు దినేష్ గారు? మేము ఇప్పుడు జాస్ పౌడర్ అని అంటారండి, చెట్టు నుంచి తయారవుతుంది అది, గమ్ము గమ్మింగ్ చెట్టు నుంచి వస్తుంది అది, నేచురల్ అది, దాన్నే యూస్ చేస్తాం. అంటే కెమికల్ పౌడర్, కెమికల్ ఏది ఉండదండి మన దాంట్లో. అని ప్రతిదీ మనం చెక్ చేసి పర్చేస్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని పర్చేస్ చేసి దాన్ని ఒకసారి మనం ట్రయల్ చూసినాకనే మనం ప్రోడక్ట్ ఇస్తాం. అంటే ఈ పుల్లలు అవి కూడా మీరు అడవుల నుంచి సేకరించేవి? అంతేనండి. అంటే జనరల్ గా బొగ్గుపొడి వాడతారు కదా అగరబత్తుల్లో, మీరైతే అది అసలు లేదు, అసలు లేదు, అందుకనే కోల్ ఫ్రీ అంటున్నారు. ఈ బొగ్గుపొడి వాడడం వలన కూడా ఈ కండ్లు మంట వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇవన్నీ ఉంటాయండి. దాదాపు ఒక మేము 1.5 ఇయర్ కష్టపడ్డామండి ఇవన్నీ వేస్తే మనకు బత్తి రాకుంటుంది. ఎట్లా, నేను గుజరాత్ వెళ్ళాను, అక్కడ సెట్ అయిందండి, కర్ణాటక తిరిగాను, ఇక్కడ మన యూపీ వెళ్ళాను, అక్కడెక్కడ నాకు కాలే, మన గుజరాత్లో సెట్ అయిందండి. మాకు ఈ ఫార్ములేషన్ అంటే మనం ఈ మనకు కావాల్సిన పదార్థాలతో తయారు చేస్తే అగరబత్తి వస్తుందా లేదా అనేది అక్కడ సక్సెస్ అయిందండి మాకు గుజరాత్లో. చాలా సంతోషం అండి. ఏం కదరమ్మ గారు, బాగుంది. రెండోది ఏంటంటే ఇందులో నుంచి పొగ రాదు, కాలుష్యం రాదు, తర్వాత ఏమో అలర్జీస్ అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు అగరబత్తి భక్తునికి అనుసంధానం అయింది దర్బార్ అని చెప్పాలి. కాదురమ్మ గారు, ప్రతిరోజు నిత్యం ఇంట్లో వాడేది మనం అగరబత్తులు సాధారణంగా ప్రతి ఒక్కరూ వెలిగిస్తూ ఉంటాము. వీటిల్లో ఇంత జాగ్రత్త తీసుకొని ఎలాంటి హాని లేకుండా కెమికల్స్ లేకుండా తీసుకురావటం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అండి. అందులో గోవుకి సంబంధించిన ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు ఇందులో వాడటం అనేది చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది దినేష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.